తెలంగాణ ఫిలిం ఛాంబర్ను నడపడం దాదాపుగా ఒక 1 ఇయర్ కావస్తా ఉంది. అయితే ముఖ్యంగా ఈరోజు ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి మాకు సెన్సార్ క్లియరెన్స్, అలాగే పబ్లిసిటీ క్లియరెన్స్, అలాగే టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఆథరైజేషన్ లెటర్ రావడం జరిగింది. దాన్ని సెన్సార్ ఆఫీసర్కు కూడా వాళ్ళకి డైరెక్ట్గా రావడం జరిగింది, మాకు కూడా వచ్చింది. ఆ సంతోషకరమైన విషయం మీ అందరితో పంచుకుందామనే ఉద్దేశంతో మేము ఇది పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏపీ ఫిలిం ఛాంబర్లో ఎలాగైతే ఉంటుందో, ఇప్పుడు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ప్రొడ్యూసర్స్కు, అలాగే టెక్నీషియన్స్కు కూడా అందించడం జరుగుతుందని తెలియజేస్తున్నాము. అది మాకు సెంట్రల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ జవదేకర్ గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఈ ప్రభుత్వం నుండి అందించే మేము చిన్న సినిమాలకి సబ్సిడీలు అడుగుతూ ఉన్నాము, అలాగే ట్యాక్స్ ఫ్రీ కావాలని అడుగుతున్నాము. ఇంకా ప్రొడ్యూసర్లకి సౌకర్యాలు కల్పిస్తే ఎక్కువ చిన్న సినిమాలు ఈ రాష్ట్రంలో చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చేయడం జరుగుతూ ఉంది. దీనికి అక్కడ స్టేట్ గవర్నమెంట్ కానీ, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మాకు ఈ పబ్లిసిటీ క్లియరెన్స్, సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, సీఎం గారు ఫిల్మ్ ఇండస్ట్రీకి వరాల జల్లు కురిపించడం జరిగింది. కవులు కళాకారులు ఉన్న దేశంని డెఫినెట్గా మంచి సౌభాగ్య దేశంగా కొనియాడుతూ, ఆయన కూడా ఒక కళాకారుని దృష్టితో చూసి ఇక్కడ చాలామందికి ఫిలిం నగర్ 2 ఏర్పాటు చేయడానికి ఆయన ముందుకు రావడం జరిగింది. అలాగే చిత్రపూరి కాలనీలో చాలామందికి వచ్చాయి, ఇంకా చాలామందికి రావాల్సిన అవసరం ఉంది, ఆయన దృష్టికి మేము తీసుకెళ్ళాము కాబట్టి దాని మీద కూడా స్పందించి రాని వారందరికీ తప్పకుండా చిత్రపూరి కాలనీ లాంటి ఇంకొక కాలనీ కూడా చేయడానికి ఆయన సిద్ధపడి చేయిస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఇంకా రాని వారు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఇక్కడ కౌన్సిల్ దృష్టికి కానీ మా దృష్టికి కానీ తీసుకొస్తే తప్పకుండా సీఎం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని పరిష్కరింపజేయడానికి శాయశక్తుల కృషి చేస్తాం. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా ఆయన పాజిటివ్గా ఉన్నారు ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడానికి చేస్తా అని చెప్పారు. ఇక్కడ ఉన్న లైట్ మ్యాన్ నుంచి డైరెక్టర్ వరకు ఉన్న టెక్నీషియన్స్ అందరికీ, ఎవరైనా పర్లేదు వాళ్ళందరికీ, ఇల్లు లేని రాని వారందరికీ తప్పకుండా సపోర్ట్ చేస్తానని, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా కొందరికి రాలేదు వారికి కూడా ఫిలిం నగర్ 2 ఏర్పాటు చేసి ఇప్పించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. వారికి మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ మరియు తెలుగు ఇండస్ట్రీ తరఫున వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. మా బై పోస్ట్ ద్వారా వచ్చింది ఇలా అందరికీ వెళ్ళడం జరిగింది, సెన్సార్ ఆఫీస్కు మరియు ఫిలిం ఛాంబర్కు, సెంట్రల్ ఫిలిం సెన్సార్ ఆఫీస్కు, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న సెన్సార్ ఆఫీస్కు అందరికీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుండి మా సినిమాలకు, ఇక్కడ జరిగే మెంబర్షిప్ జరిగే సినిమాలకి సెన్సార్ జరగడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను. అలాగే మేము ఇంతకుముందు ఒకటి నిర్ణయించిన క్రికెట్ మ్యాచ్ని 15 ఆగస్ట్ ఈవినింగ్ రోజు చేస్తున్నాము, తెలుగు అండ్ తమిళ స్టార్స్ది. ఇక్కడ వర్షాల కారణంగా దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది, అది చేయడం ఎల్బి స్టేడియంలోనే చేస్తున్నామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. గవర్నమెంట్ ఫామ్ చేయకముందే ఆయన గెలిచిన వెంటనే సినిమాలో ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖులు, పెద్దలు అందరం కలిసి
వారిని వారి ఇంటి దగ్గర కలవటం జరిగింది. కలిసినప్పుడే ఆయన ఏం చెప్పారంటే, త్వరలో నేను ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాను, ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళని అన్ని వర్గాల్ని కలుపుకుని ఒకటి ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఇండస్ట్రీకి ఏది కావాలో చేస్తానని చెప్పారు. మేము ఆ రోజు గురించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాం, ఆయన ఎప్పుడు పిలుస్తారా వెళ్దామని. మధ్యలో మేము కూడా ప్రయత్నాలు చేశాము, అవి అంతగా సఫలం కాలేదు. అయితే మొన్న బస్తీ అనే ఆడియో ఫంక్షన్కి ఆయన వస్తున్నారని తెలిసి మేమెంతో సంతోషపడి, ఫస్ట్ టైం ఒక ఆడియో ఫంక్షన్ రావటం మా అదృష్టంగా భావించి మేమందరం కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ రోజు మేమందరం ఆయన్ని అడగాలనుకున్నాం, ఎన్నో కోరికలు. కానీ ఎదుటి మనిషిని చూడగానే ఆ మనసులో ఏముంటుందో తెలుసుకుని మేము అడగకుండానే ఆయనే అన్ని వరాలు ఆ రోజే మాకు ఇచ్చేశారు. అందుకు మేము ప్రత్యేకంగా చంద్రశేఖరరావు గారికి, తెలంగాణ ప్రభుత్వానికి సదా కృతజ్ఞతలై ఉంటామని మా కౌన్సిల్ తరఫున, ఛాంబర్ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే, పాత ఏదో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఆ ప్రాబ్లమ్స్ అని కూడా సరిదిద్దుదాం, అలాగే కొత్త వాటికి కూడా మనం ప్రోత్సాహం ఇద్దామని ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆ టైంలో చాలామంది ప్రొడ్యూసర్లు తెలిసో తెలియకో కూడా మెంబర్షిప్ తీసుకోకుండా, స్థలాలు తీసుకోకుండా కూడా ఉన్నారు. ఇప్పుడు అటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళా స్థలాలు ఇచ్చే అవకాశం గవర్నమెంట్ కల్పిస్తూ ఉంది, కల్పిస్తానని ప్రామిస్ కూడా చేశారు. అది చిత్రపురి కాలనీ కానివ్వండి, ఇంకొక మన ఫిలిం నగర్ 2 కానివ్వండి, ఇలా అన్నీ కొత్త కొత్తగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్కు ఉన్న అదృష్టం ఏంటంటే, ఇది ఎంతగానైనా ఏ విధంగా అయినా ఏ కార్నర్ అయినా, అంటే రౌండ్ ద కార్నర్ హైదరాబాద్ చుట్టూ మనం అభివృద్ధి చేసుకోవటానికి మనకు కావాల్సినంత స్థలం ఉంది, మనం ముందుకు వెళ్ళటానికి అవకాశం ఇక్కడ బాగా ఉంది. సో ఇండస్ట్రీ ఇక్కడే పాతుకుపోయి ఉంది. ఆయన కూడా చెప్పిన మాట అందరికీ, మా అందరికి కూడా నచ్చింది ఏంటంటే, తెలుగు భాషకి స్టేట్స్ లేవు, తెలుగు భాష అనేది వరల్డ్ వైడ్ ఉంది. సో ఇటువంటి భాషని మనం ఒక స్టేట్కే పరిమితం చేయకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషని, తెలుగు సినిమాని ముందుకు తీసుకెళ్దాం, దానికి నేను ఎప్పుడు సదా మీకు ఏం కావాలంటే అవి చేస్తానని ఆయన ప్రామిస్ చేశారు. ఎన్నికై దానికి రికగ్నైజ్ తీసుకురావడానికి వారు చేసిన కృషి ఎంతో గొప్పది. వారు కేసీఆర్తో గత 30 సంవత్సరాలుగా సిద్దిపేట రాజకీయాల్లో ఉంటూ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా, ఇతర పార్టీ కార్యక్రమాల్లో వారితో పాటు మిళితమై ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు వారు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం, దానికి తోడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వారికి పర్మిషన్స్ రావడం చాలా ముదావం. రెండోది ఏంటంటే, ఈరోజు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలకు కేంద్ర ప్రభుత్వంలో అభివృద్ధిలో 3వ మిగిలిందని చెప్పేసి ఉన్నాయి, రిపోర్ట్స్ ఉన్నాయి. వారు పేద కళాకారులకు, సినిమా పరిశ్రమకు ఎంతో అభివృద్ధి చేస్తా అని చెప్పడం సంతోషకరమైన విషయం. దానికి తోడు ఈరోజు పేదవారికి ఇండ్లు కట్టియడం కానివ్వండి, ఆసరా పథకం కానివ్వండి, ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనం అభినందనలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫిలిం ఛాంబర్ గారికి మా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. రామకృష్ణ గౌడ్ గారితో నాకు సంబంధం ఉండి 1 సంవత్సరం పాటుగా ఉన్నాను. 1 సంవత్సరం పాటుగా నా పరిశీలన తీరుతున్న వారి తపన, ఆవేదన తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులను, అలాగే చిన్న సినిమాలను ముందుకు తీసుకురావాలి, అభివృద్ధి చేయాలనేటువంటి వారి తపన మా హృదయాన్ని కదిలించింది. ప్రధానంగా ఆమరణి దీక్షదాకు కూడా పోయి వారు పరిశ్రమలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయడం కోసం వారు చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశారు. అట్లాగే మరొక గొప్పతనం ఏంటంటే, తెలంగాణలో నేను చాకలైలమ్మ సినిమాను, తెలంగాణకు సంబంధించిన చరిత్ర, ఐలమ్మ చరిత్రను సినిమాకు తీసినప్పుడు నాకు కొంత గుర్తింపు రాలేదు. కానీ వారు ప్రత్యేకంగా తెలంగాణలో ఉండి తెలంగాణ చరిత్రను సినిమాగా తీసినటువంటి దాన్ని గుర్తించి వారు ఇదే స్థలంలో సన్మానం చేశారు. అంటే తెలంగాణకు సంబంధించిన విషయంలో వారు ఎంత లోతుగా అధ్యయనం చేస్తున్నారు, వారు ఎన్ని సమస్యలను ముందుకు తీసుకొచ్చి గుర్తింపు తేవడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు సంగతి చాలా గొప్ప విషయం ఇది. కేసీఆర్ గారి అండతోటి
తెలంగాణలో ఉండేటువంటి చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి దర్శకులు కానివ్వండి, నిర్మాతలు కానివ్వండి, కళాకారులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, ఇప్పటిదాకా ఒక అండ లేకుండా ఉన్నాం. కానీ ఇవాళ ఒక పెద్ద మనకు తండ్రి లాంటిగా రామకృష్ణ గౌడ్ గారు మనకు ఒక అండ దొరికింది. వారి ప్రాపకంలో ఈ తెలుగు ఇండస్ట్రీని ముందుకు తీసుకుపోయి అభివృద్ధి చేస్తున్నటువంటి ఆకాంక్షతో ఉన్నాం మేము. మనం ఇప్పుడే నర్సరీ స్టూడెంట్ లాగా మొదలుపెట్టాము, ఇక నుంచి పనిచేయడం ప్రారంభిస్తాము. మా వంతు కృషి, ఆడవారికి ఎంత సహాయం చేయగలుగుతామో అంత సహాయం నా తరఫు నుంచి నేను ఇస్తాను. సర్వీస్ ఇవ్వడంలో నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నిరాహార దీక్షలో కూడా దగ్గరుండి అన్ని విధాల నా వంతు కృషి చేసి మొదటి నుంచి లాస్ట్ వరకు ఉన్నాను నేను నిరాహార దీక్షలో. అలాంటి అవకాశం నాకు కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్ వీ హ్యావ్ అచీవ్డ్ ఎ మైల్ స్టోన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ తెలంగాణ. సో దిస్ ఇస్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ దట్ Recently, our Chief Minister KCR Garu has also given his concern that he is going to make it a very big industry in Telangana, which is going to be a great destination for all the cine stars around the India to come and have a shooting over in Telangana state. And our chambers have got recognition from Censor Board that we can have our own clearances and get title registration. That's another milestone what we have reached in the struggle for the establishing the Telangana Film Chamber of Commerce. I congratulate and I give a big salute to our brother Pradhani Ramakrishna Gowd Garu for making this struggle and achieving this milestone. I wish him all the best.